హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? తన లెక్కల చాటున దేవుడు మనల్ని భద్రపరిచి ఈ వారం కూడా ఆయన యొక్క మాటల ద్వారా మనల్ని బలపరచాలని దేవుడి యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించారు. యొక్క మనం యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి, యేసయ్య మాతో మాట్లాడిన ఆశ్చర్యకరుడా తండ్రి, ప్రభా మా అందరితో నువ్వు మాట్లాడయ్యా, నీ గొప్ప కృపను అనుగ్రహించి తండ్రి నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచు సర్వశక్తి మంత్ర. యేసయ్య ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి ప్రభా ప్రతిదీ నీ స్వాధీనంలో తీసుకుని నీ యొక్క సన్నిధిని మేము అనుభవించడానికి మాకు సహాయం దయచేసి నీ కృపతో వర్ధిల్లింపచేసి నీ శక్తిని అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే సహాయం దయచేయండి. నీ కృపతో వర్ధిల్లింపచేసి కేవలం నీ గొప్ప నామానికి మహిమ ఘనత రావడానికి ప్రభా మమ్మల్ని వాడుకొనగలరని తండ్రి, నువ్వే సహాయం దయచేసి నిలబెట్టగలరని, నీ యొక్క వెలుగుతో నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ఒక వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9 వచనాలు. యెషయా 55వ అధ్యాయము 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు నా మార్గములు కంటే, మీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ వాక్యం మన అందరికీ తెలుసు కదా అండి. దేవుడు మనలో ఈ వాక్యం ద్వారానే మనందరితో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నారు. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా? నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం దేవునికి ప్రశ్న కాదు. నేను మరలా చెప్తాను అండి, నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం దేవునికి ప్రశ్న కాదు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేను దేవుడితోనే ఉన్నాను, దేవుడితోనే ఉండాలి, దేవుడినే కలిగి ఉండాలి నా జీవితాంతం అని నేను నా హృదయంలో స్థిరపరచుకున్నాను, నేను ఆ విధంగా జీవిస్తూ ఉన్నాను. కానీ నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నాకు కన్నీరు దుఃఖమే ఉంటుంది, నాకు ఎటువంటి ఆశీర్వాదం లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, ఎటువంటి సంతోషం నా జీవితంలో లేదు, అందరూ నన్ను చూసి ఆశీర్వాదం లేదు అనుకుంటున్నారు. దేవుడు దేవుడు అంటున్నావు కానీ నీ ఆ దేవుడు శక్తి నీ జీవితంలో కనిపించట్లేదు కదా. ఏదో నువ్వు తప్పు చేసిన దానిలాగా, నువ్వు ఆశీర్వాదానికి అనర్హురాల్లాగా ఈ లోకం నిన్ను చూస్తూ ఉందేమో. లేకపోతే నీకన్నా చిన్నవారు, లేకపోతే నీ తోటి వారు, లేకపోతే నీకన్నా చిన్నవారు, లేకపోతే నీ తోటి వారు నీకన్నా గొప్పగా ఆశీర్వదింపబడుతున్నారేమో. నువ్వు ఇక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నావేమో, నీకు ఏ ఆశీర్వాదం లేకుండా ఇక్కడే ఉండిపోయావేమో. లేకపోతే నీకన్నా చిన్నవారు, నీకన్నా ముందుగా ఉన్నవారు, లేకపోతే నీ తోటి వారు బహుగా ఆశీర్వదింపబడ్డారు. వారి ఆశీర్వాదం చూసి నువ్వు చాలా వారిని చూసి అసూయ పడట్లేదు కానీ నాకెప్పుడు ఆశీర్వాదం ప్రభా, నాకెప్పుడు సంతోషం ప్రభా, నాకెప్పుడు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో నన్ను నింపుతావు ప్రభా అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో. లేకపోతే ఎంతో మంది ఎగతాళి చేస్తూ ఉన్నారేమో. పరిశుద్ధత అంటావు, దేవుడు అంటావు, వాక్యం అంటావు, దేవుడు భయభక్తులు అంటావు, ప్రార్థనలు ఎక్కువ గడుపుతావు, బైబిల్ని ప్రేమిస్తావు, దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమిస్తావు, చర్చి ఉంటే నువ్వే ముందుంటావు. ఏది నీ ఆశీర్వాదం, ఏది నీకు దేవుడు గొప్పతనం, నీ జీవితంలో ఏది కనిపించట్లేదు అంటున్నారేమో. లేకపోతే నీ జీవితాన్ని చూసి నువ్వే ఒక ప్రశ్న అయిపోయిందేమో నీకు.
ఏంటి నా జీవితం ఏమీ అర్థం అవట్లేదు నాకేమీ తెలియట్లేదు అంత ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను ఆయన ఆశీర్వాదం కోసం ఆయన ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నా ప్రతి ఒక్క వాక్యానికి నేను లోబడుతున్నాను అయినా కూడా ఏ ఆశీర్వాదం లేదు ఇటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో దేవుడు నీతోని చెప్తున్నారు ఈ మాట ఏంటో తెలుసా నీ యొక్క జీవితం నీకు ప్రశ్నేమో ఏంటి అర్థం కావట్లేదు నా జీవితం నీ యొక్క జీవితం నీ తోటి వారికి ప్రశ్నేమో నీ యొక్క జీవితం నీ యొక్క బంధువులకి ప్రశ్నేమో నీ యొక్క జీవితం నీకే ఒక ప్రశ్నేమో ఒక్కటి గుర్తుపెట్టుకో నీ జీవితం నీకు ప్రశ్న అవ్వచ్చు కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవునికి నీ జీవితం నా జీవితం ఒక ప్రశ్న కాదండి అందుకే దేవుడు చెప్తా ఉన్నారు ఏమంటున్నారంటే నా తలంపులు మీ తలంపుల కంటే మీ మార్గములు నా మార్గముల కంటే ఆకాశము ఆకాశములు భూమి ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తుగా ఉన్నాయంట అంత గొప్పవండి మన తలంపులు మన యొక్క ఆలోచనలు మన జీవితం మీద మన జీవితం మీద దేవుని యొక్క ఆలోచనలు అంత డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు నువ్వు ఏదేదో అయిపోతుంది అంత అయిపోయింది ఇంకా నాకు ఆశీర్వాదం లేదు నేను ఇంకా అంతే నా జీవితం అందరూ ఆశీర్వదింపబడ్డారు ఇంకా అయిపోయింది నేను ఇక్కడ ఆగిపోతాను ఇంకా నా జీవితాంతం ఇంతే అనుకుంటున్నావేమో ఒక ప్రశ్నగా ఉందేమో నీ జీవితం దేవుడు మరలా మరలా నీకు చెప్పమంటున్నారు జ్ఞాపకం చేస్తున్నారు నీ జీవితం దేవుడికి ప్రశ్న కాదు దీనిలో మీ యొక్క వాక్య ప్రసంగ అంశం నీ జీవితం దేవునికి నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నీ జీవితం ఒక ప్రశ్న కాదు మొట్టమొదటికి ఏంటి అంటే నీ జీవితం ఏంటో అర్థం కానప్పుడు మనము దేవునితోనే ఉండాలి మన జీవితం మనకి ఏంటో అర్థం కానప్పుడు మనం దేవునితోనే ఉండాలంటండి అది మనం గుర్తుపెట్టుకోవాలి మన జీవితం మనకి ఏంటో అర్థం కావట్లా ఇంత ఇంత కన్నీరు బాధ దుఃఖము ప్రతి నిమిషము 24 గంటలు నువ్వు 20 గంటలు బాధపడుతూనే ఉంటావు కనీసం ఒక 4 గంటలు పడుకున్నప్పుడేమో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితాన్ని చూసి నువ్వు బాధపడుతూ ఉంటావేమో అందుకని దేవుడికి దూరం అయిపోకూడదు ఒక్కసారి ఒక వ్యక్తి గురించి మనం చూద్దామండి ఋతు గ్రంథంలో ఎలిమేలేకు అనే ఒక వ్యక్తి ఉన్నారండి ఆయన ఆ యొక్క బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి తనతో పాటు తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళారు అంటే బెత్లెహేములో దేవుని కలిగిన జనుల మధ్య నుంచి దేవుని సన్నిధి నుంచి దేవుని తెలియని దేశానికి ఎందుకు వెళ్ళారు కరువు వచ్చింది అంటే ఆయన ఎదురుగా ఒక సమస్య ఉంది ఏం సమస్య కరువు అనే సమస్య ఆ యొక్క బాధ అనేది ఉంది ఆయనకి ఇంకా ఆ యొక్క కరువు వచ్చింది కాబట్టి మనకి తినడానికి ఆహారం లేదు ఇంకా మనం జీవించలేము ఇంకా ఏమవుతుందో అని చెప్పి ఆ నలుగురు కూడా మోయాబు దేశం అంటే దేవుని ఒక శాపంతో ఉన్న దేవుని శాపాన్ని అనుభవిస్తున్న ఆ దేశానికి వారు వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళిపోయినప్పుడు సంతోషంగానే ఉంది అనిపించింది కానీ కొన్ని రోజులకి ఆ యొక్క ఎలిమేలేకు అనే వ్యక్తి చనిపోయారు ఎలిమేలేకు అనే వ్యక్తి చనిపోయిన తర్వాత వారిద్దరు కుమారులు మోయాబు స్త్రీలైన ఓర్పా రూతులను వివాహం చేసుకున్నారు వారి జీవితం 10 సంవత్సరాలు సంతోషంగానే ఉంది అనుకున్నారు కానీ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు కుమారులు వాళ్ళు వెళ్ళింది ఎంతమంది అండి నలుగురు వెళ్ళిన తర్వాత ఒక్కరు చనిపోయారు తర్వాత మళ్ళీ ఇంకొక ఇద్దరు ఆడారు వాళ్ళ కుటుంబంలో 5గురు అయ్యారు సంతోషం అనుకున్నారు కానీ 5గురల్లా మళ్ళీ 3గురుగా మిగిలిపోయారు మనం అనుకుంటాము దేవుడు సమస్యలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయని ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి వదిలి మనం ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో సంతోషం అనిపిస్తుంది అది కొన్ని రోజులేనండి అది శాశ్వతమైన సంతోషం కాదు మనం కొన్ని రోజుల సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది అది శాశ్వతమైన సంతోషం కాదు అలా వాళ్ళు వెళ్ళారు వాళ్ళ తండ్రి గారు చనిపోయారు సరే వివాహం చేసుకున్నారు 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు తర్వాత ఆ కుమారులు కూడా లేరు మరలా ఆ యొక్క ఓర్ప అక్కడ ఉండిపోయిన రూతు నయోమి మరలా బెత్లెహేముకి వచ్చే వరకు నేను అనుకుంటున్నానండి వాళ్ళ నోటి నిండా కనీసం నవ్వు కూడా లేదనుకుంటా ఎందుకు అంటే వాళ్ళ జీవితం ఆ విధంగా అయిపోయింది
వాళ్ళు నోటి వారు మనసారా నవ్వి కూడా ఉండారనుకుంటా. మరలా బెత్లెహేముకు వచ్చేంత వరకు, మరలా బెత్లెహేముకు వచ్చి వారి స్థితి మారేంత వరకు వారు కనీసం సంతోషంగా హృదయపూర్వకంగా కూడా నవ్వి ఉండరేమో. ఎందుకో తెలుసా, ఒక సమస్య వచ్చిందని, ఒక బాధ వచ్చిందని, ఒక కష్టం వచ్చిందని వారు దేవుని సన్నిధిని బెత్లెహేమును వదిలేసి వారు మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ఎల్లింది నలుగురు వెళ్ళారు. నలుగురిలో ముగ్గురు వ్యక్తులు ఆయొక్క తీరని లోటుతో ఆ కుటుంబం ఉండిపోయింది. అక్కడ ముగ్గురు వ్యక్తులు లేరు. ఆ యొక్క మోయాబురాలైన రూతుతో నయమి ఆ యొక్క బెత్లెహేముకి వచ్చింది. మనం కూడా అండి, మనం కూడా అంతే. ఏం చేస్తామో తెలుసా, మనకి సమస్య వచ్చిందని ఎక్కడికో అక్కడికి, ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికి, ఎక్కడికి కాదండి. నీకు సమస్య వస్తే నీ సమస్యను పరిష్కరించగలిగింది ఈ లోకంలో ఎవ్వరూ లేరండి, దేవాది దేవుడు తప్ప. ఆయన ఆయన సన్నిధిని వదిలేసి, ఆయనను వదిలేసి, ఆయనను వదిలేసి నువ్వు నేను ఎక్కడికెళ్ళి అక్కడికెళ్ళి మనం బ్రతకగలమండి. ఏదో సంతోషంగా ఉందిలే అనిపిస్తుంది, అది శాశ్వతమైన సంతోషం కాదు. వారు సంతోషంగా ఉన్నాంలే అనుకున్నారు అక్కడ. 10 సంవత్సరాలు భార్యలతో సంతోషంగా పెళ్లి చేసుకున్నాం ఇక్కడ అనుకున్నారు, కానీ తీరని దుఃఖానికి ఆ కుటుంబం లోనైపోయిందండి. ఇంకా మళ్ళీ తిరిగి తీసుకోలేని, రీస్టోర్ చేసుకోలేని స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు. మనం కూడా అంతే. మన జీవితాలు దుఃఖం బాధ ఉంటే మనం బాధపడకూడదు. ఎవరో నన్ను ఎగతాళి చేశారు, ఎవరో నన్ను బాధపరుస్తున్నారు, నువ్వు దేవుల్లో ఉన్న ఆశీర్వాదం లేదు అనుకుని నువ్వు దేవుడికి దూరం అయిపోతే నువ్వు ఇంకా 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 ఏం చేస్తావు తెలుసా, వెల్కమ్ చెప్తున్నావు ఇంకా కష్టాలకి. మళ్ళీ నన్ను వచ్చే మళ్ళీ నువ్వు వెల్కమ్ చెప్తున్నావు అనమాట, స్వాగతిస్తున్నావు ఇంకా కష్టాలు నాకు రావాలి అని. బయటికి వెళ్తే సంతోషంగా ఉంది అనుకోకు. నీ యొక్క సమస్యకు దేవుడు మాత్రమే సమాధానం. ఏ స్థితి అయినా మన దేవుడు గొప్పతనం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 43:16 ఈ విధంగా ఉంటుంది. సముద్రములో త్రోవను కలగ చేయువాడు. ఎవరన్నా సముద్రంలో త్రోవను కలగ చేస్తారా అండి? మన అతి తెలివి ఉపయోగించకూడదండి. ఓడల మీద వెళ్తాము, ఆ షిప్ల మీద వెళ్తాము, అది కాదు. సముద్రములో త్రోవను కలగ చేయువాడు ఆయన మాత్రమే. నీ జీవితం ఒక సముద్రంలాగా ఉందేమో, అక్కడ కూడా దేవుడు త్రోవను కలగ చేస్తారు. అదే అధ్యాయంలో యెషయా గ్రంథము 43:19 నేను అరణ్యములో త్రోవను కలగ చేయువాడను, ఎడారులో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నారంట. ఎడారిలో ఎవరన్నా నదులు, ఎడారిలో అసలు నీరు ఉంటుందా అండి? అక్కడ ఎడారి లాంటి ఎండిపోయిన స్థితి అయినా, అరణ్యం లాంటి అసలు పనికిరాని జీవితమైన, అక్కడ కూడా నేను త్రోవను కలగ చేస్తా, అక్కడ కూడా నదులు పారేటట్టు చేస్తా. ఇటువంటి వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి, ఇంత గొప్ప దేవుణ్ణి వదిలేసి నీకు సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని, కన్నీరు వచ్చిందని, నీ జీవితం ఒక ప్రశ్న అయిపోయిందని, ఎవరో అందరూ ఆశీర్వదింపబడుతున్నారు, నేను ఇంకా ఆశీర్వదింపబడట్లేదు, ఎవరో బాధపడుతున్నారు, ఎవరి గురించో కాదండి, నీకు నీకు ఒక ప్రశ్న వచ్చేసి దేవుణ్ణి వదిలేస్తే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం అండి? ఆయన దేవుడే మనం లేకపోయినా. కానీ మనం లేకపోతే, ఆయనతో మనం ఉండకపోతే మనం మనుషులుగా బ్రతకలేమండి ఈ లోకంలో. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మనం లేకపోతే దేవుడు దేవుడే, కానీ దేవుడికి, మనిషికి దేవుడు సహాయం లేకపోతే ఒక మనిషి లోకంలో ఉండలేడు. ఇంత గొప్ప వాగ్దానం ఉన్న దేవుణ్ణి, ఇంత గొప్ప దేవుణ్ణి వదిలేసి నువ్వు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుడితోనే ఉండాలి. నయోమిలాగా, అమెలేకులాగా వెళ్ళిపోకూడదు. తీరని దుఃఖంలోనికి మనం వెళ్తామండి. మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క వాక్య ప్రసంగాంశం ఏంటో తెలుసా, నీ జీవితం ఏంటి, నీ జీవితం ప్రశ్న కాదు. ఒకసారి మనందరం చెప్దామండి వాక్యని. నా జీవితం నన్ను సృష్టించిన సృష్టికర్తకు ప్రశ్న కాదు. ఒక్కసారి ఎవరన్నా ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు చెప్తారా? మీకు మీరు ధైర్యం తెచ్చుకోండి, మీకు మీరు చెప్పకండి దేవుడికి, నా జీవితం నా సృష్టికర్తకు ప్రశ్న కాదు. చెప్పండి, నా జీవితం నా సృష్టికర్తకు ప్రశ్న కాదు. మొట్టమొదటిగా ఏంటి అంటే, మన జీవితం ఏంటో అర్థం కానప్పుడు మనము దేవునితోనే ఉండాలి. రెండవదిగా ఏంటి అంటే, నీ ప్రతి కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన వారు ఎవరో తెలుసా, దేవుడు మాత్రమే. నీ యొక్క ప్రతి కన్నిటిని సంతోషంగా మార్చగలిగింది ఎవరో తెలుసా, దేవుడు మాత్రమే. అవునండి, దేవుడు మాత్రమే మన యొక్క ప్రతి ఒక్క కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చగలడు. ఒక యోసేపు జీవితం చూద్దామండి. 17 సంవత్సరాల వయసులో యోసేపును వాళ్ళ అన్నయ్యలు ఎవరికో వేరే దేశానికి అమ్మి వేశారు.
ఆ యొక్క బాధ చూడండి 17 సంవత్సరాల వయసులో కన్నీరు కార్చుంటారు ఏంటి నా అన్నయ్యలు ఈ విధంగా చూస్తున్నారు నన్ను కాపాడాల్సిన వారు నన్ను బాధ్యతగా తీసుకోవాల్సిన వారు అప్పటికే తల్లి చనిపోయింది నన్ను ఒక బాధ్యతగా వాళ్ళు స్వీకరించి నన్ను కాపాడి చూడాల్సిన వారు నన్ను ఈ విధంగా అమ్మేశారే అని కన్నీరు కార్చాడేమో వాళ్ళు ఒక బానిసగా తీసుకెళ్తున్నప్పుడు ఒక్కసారి ఊహించుకోండి వాళ్ళు బానిసగా డబ్బులు ఇచ్చేసి అక్కడ ధనం ఇచ్చి వాళ్ళ అన్నయ్యలకు తీసుకెళ్తున్నప్పుడు ఏడ్చాడేమో యోసేపు కన్నీరు కార్చుంటాడు అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ దేవుడు అక్కడ తనకు తోడే ఉండి అన్నిట్లో హెచ్చిస్తా ఉండగా మరలా ఫరో భార్యతో భారత చెయ్యని పాపానికి అనవసరంగా 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు 2 సంవత్సరాలు అక్కడ కూడా కన్నీరు కార్చారేమో ఏంటి నా జీవితం నేను 17 సంవత్సరాలప్పుడు అన్నయ్యలు నన్ను అక్కడ త్రోసివేశారు ఇక్కడ చెయ్యని పాపంలో చెయ్యని పాపానికి నేను శిక్ష అనుభవిస్తూ 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయాని అని కన్నీరు కారుస్తూ ఒంటరిగా కన్నీరు కారుస్తున్నాడేమో నా అంత చీకటిగా ఉన్నప్పుడు ఎవ్వరికి కనిపించకుండా కన్నీరు కారుస్తున్నా నీ స్థితి కూడా ఈ విధంగానే ఉందేమో ఎవ్వరికి కనిపించకుండా నీ స్థితి నీ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు నీ ఇంట్లో వాళ్ళు చూస్తే నువ్వు కన్నీరు కార్చడం చూస్తే బాధపడతారని ఆ విధంగా నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో ఎవ్వరికి కనబడకుండా నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో యోసేపు కన్నీటిని చూసిన దేవుడు నీ కన్నీటిని కూడా చూస్తున్నాడు యోసేపును దేవుడు కన్నీటిని చూసి ఏ విధంగా ఆశీర్వదించాడండి ఆ విధంగా ఒంటరిగా ఎన్నో శ్రమలు 17 సంవత్సరాల వయసు నుంచి మొదలైందండి ఆయన కన్నీరు 17 సంవత్సరాల వయసు నుంచి అతనికి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు అంత అర్థం కాని స్థితి ఎందుకు ఇలా బానిసగా వచ్చేసాను ఎందుకు ఇలా జైల్లో ఉంటున్నాను ఎందుకు ఇలా ఉంటున్నాను అని ఏం అర్థం కాని స్థితి 13 సంవత్సరాల తర్వాత ఆ యొక్క స్థితిని ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు అర్థమైంది ఏంటో తెలుసా వారి యొక్క ఎవరైతే అమ్మేశారో ఎవరైతే లెక్క లేకుండా ఉన్నారో ఎవరైతే బాధ్యత లేకుండా ఉన్నారో వారి యొక్క సహోదరులను కుటుంబాలని మందల్ని అన్నిటిని పోషించగల గొప్ప స్థితిలో యోసేపు ఉన్నారండి అటువంటి ఒక దేశానికి ఒక రాజు తర్వాత ఆ యొక్క స్థానంలో యోసేపుని దేవుడు ఉంచాడు మీ యొక్క కన్నీటిని ఆయన యొక్క 13 ఏళ్ల కన్నీటిని ఆయన ఎన్ని సంవత్సరాలండి రాజుగా ఉన్నాడు 40 సంవత్సరాలు ఆయన యొక్క ఆ యొక్క దేశంలో ఉన్నారండి ఒక అధికారిగా ఉన్నాడు వాళ్ళ యొక్క తల్లి వాళ్ళ యొక్క తండ్రిని అన్నదమ్ములని ప్రతి ఒక్కరు వేరే ఆ యొక్క కరువు కాలంలో ఆ యొక్క దేశానికి వచ్చినా కూడా మీరేదో పనులు చేయండి మీరేదో ఈ విధంగా ఉండండి అని చెప్పలేదు కానీ వారందరినీ తన యొక్క అధికారంలో తీసుకొని తన ప్రతి ఒక్కరికి స్థానం ఇచ్చి ప్రతి ఒక్కరిని సంతోషంగా నిలబెట్టాడండి నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు అంతేకాదు నువ్వు ఎవరినైతే ఎవరిని ఏ విధంగా నువ్వు బాధపడుతున్నావో ఎవరి వల్ల అయితే నువ్వు బాధపరచబడ్డావో వారి ఎదుటే నిన్ను హెచ్చిస్తాడండి దేవుడు నీ జీవితం ప్రశ్నని నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టకపోతే నీ జీవితం ప్రశ్నని అయ్యో నా జీవితం అర్థం కావట్లేదని 13 సంవత్సరాల ఒక్కసారి కూడా యోసేపు దేవుణ్ణి ఏమీ అనలేదండి ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపు గురించి ఉంటుంది ఒక్కసారి కూడా ప్రతి చోట ఈ విధంగా ఉంటుంది ఏముంటుంది తెలుసా దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక నీకు కూడా దేవుడు తోడై ఉన్నాడండి ఇప్పుడు నీకు అర్థం కాని స్థితిలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఎవ్వరు చూడట్లా కన్నీరు కారుస్తున్నావు నీ కన్నీరు ఎవరికి అవసరం లేదు కూడా ఇంకంతే తన స్థితి అని అనుకుంటున్నారేమో ఒక్కటి గుర్తుపెట్టుకో నీ కన్నీటికి విలువిచ్చే దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో నీవు కన్నీటిని ఆనంద బాష్పాలుగా నువ్వు సంతోషింప చేయడానికి నిన్ను ఒక ఆశీర్వాదంగా చేయగలిగే దేవుడు నీతో ఉన్నాడని నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ యొక్క సమస్యలను ముందుకెళ్తూ ఆయన శక్తి మీద ఆయన అధికారం మీద ఆధారపడగలిగితే దేవుడు నిన్ను అనుకొని ఊహించని స్థితిలో దేవుడు ఉంచుతాడండి యోసేపు అనుకోలే మరలా ఆ యొక్క సహోదరుని చూస్తానని వారి తండ్రిని వృద్ధాప్యంలో చూశారు యోసేపు దగ్గరే ఆ యొక్క యాకోబు చనిపోయారండి సంతోషంగా చనిపోయారు యాకోబు దేవుడు యాకోబు ఆశీర్వాదంతో యాకోబు యోసేపు యొక్క ఇద్దరు కుమారుల్ని ఆశీర్వదించి సంతోషంగా తను చనిపోయారు చూశారు కదా అండి ఎంతో దుఃఖము కానీ ఆ దుఃఖానికి రెట్టింపులుగా దేవుడు యొక్క ఆశీర్వాదం వచ్చి ఆనంద బాష్పాలు వచ్చాయనికి ఆనంద బాష్పాలతో అంత ఆ కన్నీటిని ఆనందంతో దేవుడు నింపేశాడు
అందుకే దేవుడు చెప్తా ఉన్నారు కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 5వ వచనములో కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోయుదురు నువ్వు ఇప్పుడు కన్నీళ్లు విడుస్తూ విత్తుతున్నావేమో నీ జీవితాన్ని కన్నీళ్లతో నువ్వు వెళ్తా ఉన్నావేమో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరం అలా కన్నీళ్లతో వెళ్తా ఉన్నావేమో చూసుకో అంతకంటే రెట్టింపు సంతోషంగా నువ్వు పంటకొస్తావని దేవుడు చెప్తా ఉన్నాడు మన యొక్క వాక్య ప్రసంగాంశం ఏంటి అంటే నీ జీవితం దేవునికి ప్రశ్న కాదు మొట్టమొదటిగా మన జీవితం అర్థం కానప్పుడు మనం దేవునితోనే ఉండాలి రెండవదిగా నీ యొక్క కన్నిటిని దేవుడు ఆనందంగా మార్చగలడు మూడవదిగా ఏంటి అంటే ఈ విధంగా నీ స్తుతి ఉంది కదా ఒక్క మాట దేవుడు నీతో చెప్తున్నాడు నేను నిన్ను ఎన్నుకున్నాను అని మూడవదిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టే నీ స్థితి ఆ విధంగా ఉంది అవునండి దేవుడు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి నీ స్థితి ఆ విధంగా ఉంది నేను ఒక 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 చెప్తానండి ఏంటంటే యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి అంట రాజు ఆయొక్క సైనికుల్ని కొంతమందిని ఎన్నిక చేసుకుంటారంట కొంత ఆ సైనికుల్లో చాలా మంది ఉంటారు సైనికుల్లో కానీ సైనికుల్లో కొంతమందిని ఆ రాజు ఆ సైనాధిపతి ఎన్నిక చేసుకుంటాడంట ఏం ఎందుకు వాళ్ళని ఎన్నిక చేసుకుంటాడో తెలుసా వాళ్ళని యుద్ధం జరిగేటప్పుడు ముందు లైన్లో పెడతారంట ఎందుకు అంటే వాళ్ళకు శత్రువు ఏ విధంగా వచ్చినా శత్రువు ఎంత భయంకరంగా ఉన్నా శత్రువు ఏ విధంగా దాని మీదకి ఆయొక్క దేశ ఆయొక్క యుద్ధానికి వస్తున్నా కూడా ఈ ముందులో ముందు ఉన్న సైనికులు ఆయన ఆయొక్క శత్రువు ఎట్లా ఎంత క్రూరంగా ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నా ఎన్ని యొక్క ప్రణాళికలు కలిగి ఉన్నా కూడా వీళ్ళు ఏది ఏ ప్రణాళికనైనా తట్టుకోగలరు అని కొంతమందిని ఎన్నుకొని మొదటి లైన్లో పెట్టి రా ఆయొక్క సైనాధిపతి వెనకుండి గమనిస్తూ ఉంటాడంట ఎందుకు అంటే వాళ్ళు ఏ స్థితి అయినా ఎలాంటి వారినైనా వాళ్ళు అధికమించిన తర్వాతే ముందుకు రావాలి వారు ఎవరినైనా ఓడించగలగరుగా సామర్థ్యం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళని అక్కడ పెట్టారు నీకు కూడా ఈ అర్థం కాని స్థితిలో కూడా దేవుడు నిన్ను ఏం చెప్తున్నారో తెలుసా నేను నిన్ను ఎన్నుకున్నాను నువ్వు ఒక గొప్ప ఆశీర్వాదం కోసం నిన్ను ముందు పెట్టాను నీకు యుద్ధం జరుగుతుంది నువ్వు ఎదుకోగలవు కాబట్టి ఎలా అయితే సైన్యాధిపతి వెనక ఉండి చూస్తా ఉన్నాడో దేవుడు నీతోనే ఉండి నీకన్నీ నేర్పిస్తా ఉన్నాడు దేవుడు నీతోనే ఉండి యుద్ధం చేయిస్తా ఉన్నాడు దేవుడు నీతోనే ఉండి ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క శోధనని ఎదుర్కొనేటట్లు నీకు చేస్తా ఉన్నాడు అని నువ్వు నమ్మాలి అని నువ్వు నమ్మగలగాలి అంత ఆత్మీయ స్థితిలోనికి నువ్వు రావాలి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది దేవుడున్నా కూడా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని కాదు నేను ప్రతిదాన్ని నేను ఆయన యొక్క శక్తితో ఆయన యొక్క ప్రేరేపణతో ఆయన యొక్క ఆత్మ నాతో మాట్లాడడం ద్వారా ఆయన నాలో ఆలోచన కలగజేయడం ద్వారా ఈ యొక్క శ్రమంలో కూడా నేను సంతోషంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాను అంటే నువ్వు నేను ఉండగలుగుతున్నాము అంటే అది మనశ్శక్తి కాదండి అది మనస్సామర్థ్యం కాదు ఎవరో ఇచ్చే యొక్క ధైర్యం కాదు దేవుడే నీ హృదయంలో ధైర్యం ఇస్తున్నాడు అది నువ్వు గ్రహించాలి నా దేవుడు ఎలా అయితే యుద్ధ భూమిలో సైన్యాధిపతి ఎన్ని కొంతమందిని ఎన్నుకొని యుద్ధం జరిగేటప్పుడు ముందుకు నిలబెడతాడో అలాగే నిన్ను నన్ను దేవుడు కష్టాల ముందు కన్నీళ్ల ముందు శ్రమల ముందు నేను ఎందుకు నిలబెడుతున్నాడో తెలుసా నేను నీతో ఉంటాను నువ్వు అధికమించు నిన్ను గొప్ప ఆశీర్వాదం కోసం నేను నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నేను ఆ ముందు ఉంచాను నా శక్తిని నా శక్తి మీద ఆధారపడు నువ్వు ఆటన్నిటిని నువ్వు ఎదుర్కోగలవు అని దేవుడు చెప్తున్నాడండి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఇంతకంటే గొప్ప ఆధిక్యత ఇంకెవరికన్నా ఉంటదా అండి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడమ్మా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడమ్మా ఒక్కసారి ఆలోచించు ఎందుకు నీకు ఇంత పరిశుద్ధంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నా దేవుడే సర్వస్వం అనుకుంటున్నా ఎందుకు ఈ కన్నీరు ఎందుకు ఇంత బాధ అనుకుంటున్నావా నువ్వు కనబడవు నీ జీవితాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి కొన్ని రోజుల తర్వాత దేవుడేనండి వాళ్ళని లేపాడు దేవుడేనండి వాళ్ళని ఆశీర్వదించాడు అన్న గొప్ప సాక్ష్యం కోసం దేవుడు ఉన్నాడు యోసేపుకి ఆ స్థితిని ఎవరిచ్చారండి ఒక బానిసగా ఉన్న వ్యక్తి ప్రధాని ఒక ఆ యొక్క దేశానికి రాజు తర్వాత ఒక స్థానంలో తర్వాతి స్థానంలో ఉండగలడు అంటే ఏదైనా రికమెండేషన్ చేశారా ఏదైనా తాతలు అక్కడ రికమెండేషన్ చేశారా ఎవరన్నా ఉన్నారా యోసేపుకి అసలు యోసేపు ఉన్నాడన్న విషయమే ఆ ఐగుప్తులో చాలా మందికి తెలియదు అలాంటి స్థితిని ఎవరిచ్చారండి యోసేపుకి దేవుడే కదా ఎందుకు ఆయన దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళ యొక్క కుటుంబాన్ని వాళ్ళ యొక్క దేశాన్ని వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని రక్షించడం కోసం ఆ కుటుంబాన్ని కాపాడడం కోసం ఆ కరువులో 17 సంవత్సరాల క్రితమే దేవుడు ఒక ప్లాన్ వేశారు
యోసేపు 17 సంవత్సరాలు ఉన్నప్పుడే దేవుడు ఆ ప్లాన్ ని చేస్తూ చేస్తూ ఆ ప్లాన్ ని ఫుల్ఫిల్ ఎప్పుడు చేశారంటే దానికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయొక్క ప్రజలు ఆయొక్క యాకోబు సంతానమంతా యోసేపు దగ్గరికి సురక్షితంగా ఉండడానికి తీసుకురావడానికి దేవుడు యోసేపును ఎన్నుకున్నాడండి నిన్ను కూడా ఎన్నుకున్నాడు దేవుడు నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు అస్సలు అనుకోవద్దండి మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా ఆయన చేత ఎన్నుకోబడిన వారం ఒక వాక్యాన్ని చదువుతామండి 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఒక్కసారి ఆ చివరి లైన్ మరి ఒకసారి చదువుదామండి మనం ఎలాంటి వారం అంటే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధమైన జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు ఇవన్నీ ఎవరండి ఎవరి గురించి అనుకుంటున్నారు మన గురించి మన గురించి మన కష్టాల ఉన్న మన గురించి మీరు ఎలాంటి వారంటే చీకటిల నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురించు నిమిత్తము ఆయన యొక్క గుణాతిశయము అందరికి చెప్పు నిమిత్తము అందరికి నీ జీవితం ద్వారా చూపించు నిమిత్తము మీరు ఎన్నుకోబడ్డారు రాజులైన యాజక సమూహము దేవుని సొత్తై ఉన్నారు మీరు 1వ పేతురు 2:9 చదవండి ఒకసారి అర్థమైంది కదా అండి మీకు అర్థమైంది కదా ఏంటి అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నారు ఒక్కసారి నువ్వు హృదయపూర్వకంగా నమ్ము దేవుడు నన్ను ఎన్నుకున్నారు తప్పకుండా దేవుడు నన్ను ఈ శ్రమలో నుంచి తీసుకెళ్తాడు నన్ను సిద్ధపరుస్తున్నారు ఒక ఆశీర్వాదం కోసానని నమ్మండి ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ పరిశుద్ధాత్మ దేవ యేసయ్య నీ గొప్ప కృపా కాపుదల తండ్రి యేసయ్య ఎవరైతే కన్నీరుతో బాధతో దుఃఖంతో ఉన్నారో నువ్వు వారందరితో మాట్లాడిన దేవా ప్రభా మా యొక్క జీవితాలు ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నేమో మా యొక్క జీవితాలు మాకే ఒక ప్రశ్నేమో తండ్రి మా యొక్క జీవితాలు నీకు ప్రశ్న కాదయ్యా పరిశుద్ధాత్మ దేవ మరొకసారి మేమందరం కలిసి చెప్పడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరూ ఈ విధంగా చెప్పండి అమ్మా ఈ విధంగా చెప్పండి నా యొక్క జీవితం నా సృష్టికర్తకు ప్రశ్న కాదు నా యొక్క జీవితం నా సృష్టికర్తకు ప్రశ్న కాదు అవునయ్యా నువ్వు మాతో మాట్లాడావు ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా మేము నీ కోసం నీ యొక్క గుణాతిశయము ప్రచురించి నిమిత్తము తండ్రి యేసయ్య ఒక నీ సొత్తై ఉన్నాము మమ్మల్ని నీ కృపను వర్ధిల్లింపచేసి నీ చిత్తానుసారంగా మమ్మల్ని ఆశీర్వదించయ్యా నీ యొక్క వెలుగుతో మమ్మల్ని నింపయ్యా ప్రతి ఒక్కరు నీ శక్తితో నింపబడి నీకు దూరం అయిపోకుండా అర్థం కాని స్థితిలో నీకు దూరం అయిపోకుండా నీతోనే ఉండే స్థితిని మాకు అనుగ్రహించు సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మదేవ తండ్రి యేసయ్య ఆశ్చర్యకరుడ ఎలా అయితే యోసేపు జీవితంలో తండ్రి యేసయ్య ప్రభ కన్నీటిని ఆనందంగా మార్చవు ఆ యొక్క ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ విధంగా సహాయం దయచేయండి ప్రతి ఒక్క కన్నీరుని ఆనందంగా మార్చు ప్రభ మేము ఎన్నుకోబడిన వారమని ఒక ప్రత్యేకమైన వారమని మేము ప్రభ మేము తండ్రి యేసయ్య సిద్ధపరచుకోవడానికి అటువంటి ఆత్మీయ స్థితిని దయచేసి ప్రతి ఒక్కరితో నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ శక్తితో నింపి ఇంకా ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నీ నామాన్ని ఘనపరుచుకోనగలరని నువ్వే సహాయం దయచేసి నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమునడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి మరి ఒకసారి చెప్దామా నా జీవితం నా సృష్టికర్తకు ప్రశ్న కాదు ఇంకొకసారి అండి నా జీవితం నా సృష్టికర్తకు ప్రశ్న కాదు నమ్మండి దేవుడికి నీ జీవితం ప్రశ్న కాదు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్